बेहद परम महाशांति बेहद परिवार आत्मीय सोदरी सोदर विशेष मैंने पुरुषार्थम चेस्तुना श्रेष्ठ आत्मलकु जागृत मैंने दिव्य आत्मलकु आत्मिक परिवार आत्मिक सोदरी सोदर बापूजी दशरथ भाई पटेल तेलुगु चैनल को स्वागत अंदर की ఈ రోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రోజు వీడియోలను చూస్తున్న వాళ్ళందరికీ కూడా శుభావివాదాలు శుభాకాంక్షలు ఈరోజు మనం మంచి కోర్సు చూద్దాం చూడండి సంవత్సరం అయితే తప్పకుండా మారిపోతూ ఉంది కానీ దీనితో పాటు మీలో ఉన్నటువంటి ప్రేమను స్నేహాన్ని సదా మీ వెంట ఉంచుకోండి మానవులపైన భగవంతుడిపైన మనుషులపైన ఉన్న విశ్వాసం అనే దర్పణంని సంభాళించుకోండి అది పగిలితే ఎంత అతికించినా కూడా మునుపట్లాగా అంటుకోదు మీ యొక్క స్వస్వరూపం కూడా మీకు అది చూపించలేదు నెక్స్ట్ ఒకరి తప్పులు ఒకరు తెలుసుకొని క్షమించటంలోనే సత్యమైనటువంటి సంబంధాలు అందంగా తయారవుతాయి తప్పులు ఎంచుతూ ఉంటే సంబంధ బాంధవ్యాలు దూరం అవుతూ ఉంటాయి తప్పులు చేయని వాళ్ళతోటే మనం సంబంధం పెట్టుకోవాలి కనెక్షన్ ఉండాలి అంటే ఇక జీవితాంతం ఒంటరిగానే మిగిలిపోతాం ఎందుకని తప్పులు చేయని వాళ్ళంటూ ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు అందరితోటి జరుగుతూనే ఉంటాయి క్షమాగుణం అనేది చాలా గొప్పది అందుకని మన లోపల మూడు దివ్య గుణాలు ఉండాలి ప్రేమ ప్రార్థన మరియు క్షమ ఈ మూడు శక్తిశాలి గుణాలను మీరు ఎప్పటికీ మర్చిపోవద్దు ఈ సంవత్సరం ఈ యొక్క మూడు గుణాలను 2023లో సదా ధారణ చేస్తూ ఉండండి అప్పుడు మీ జీవితం చాలా మారిపోతూ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు కాలము అనేది మనల్ని నవ్విస్తూ ఉంటుంది ఏడిపిస్తూనూ ఉంటుంది మళ్ళా కాలమే చాలా మనకు గుణపాఠం నేర్పుతూ ఉంటుంది కనుక కాలం యొక్క విలువని గుర్తించినటువంటి వారే గుర్తించిన వారే గమ్యానికి చేరుకోగలరు కాలం యొక్క విలువను తెలుసుకోక దాన్ని పోగొట్టుకుంటే వారు జీవితాంతం పశ్చాత్తాపడాల్సిందే ఎందుకంటే గడిచిపోయిన కాలం ఎప్పటికీ తిరిగి రాదు ఏదైతే మనకు ప్రాప్తించిందో అదే పర్యాప్తం అంటూ సంతృప్తిగా ఉండండి ఈ సంవత్సరం ఈ రెండు మాటల్లోనే అపారమైనటువంటి సుఖము ఆనందము మీకు ఉంటూ ఉంటుంది ఏ వ్యక్తి అయితే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండరో వారికి ప్రస్తుత వర్తమాన సమయమే అన్నిటికంటే మంచి అవకాశం ఎందుకంటే గడిచిపోయింది రాదని చెప్పుకున్నాం కదా ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసి వర్తమానంలో జీవిస్తూ ఉంటే తప్పకుండా మనము ముందుకు వెళ్ళగలుగుతాం ఏదైతే సాధించాలి అనుకున్నామో దాన్ని సాధించగలుగుతాము ఇకపోతే ఈరోజు మనము గీతలోని భక్తి యోగము అనేటువంటి చాప్టర్ని 12వ అధ్యాయంగా చెప్పుకుంటూ ఉన్నాము 872 లైవ్ ఎపిసోడ్ భక్తి యోగము అంటే భగవంతుడిని తేలిగ్గా పొందటం అని పరమాత్మే చెప్పారు భక్తితోటి నన్ను మీరు చాలా తొందరగా తేలిగ్గా పొందగలరు అయితే శుద్ధమైనటువంటి మనస్సుతోటి అనన్యమైన భక్తి చేయాల్సి వస్తుంది దీనికోసం నేను ఏ షరతులు పెట్టలేదు
జ్ఞానం అయితే ఎలా భక్తి చేయాలో అనేది జ్ఞానం ఉన్నప్పుడే మనసు లోపల ఎవర్ని రానియకుండా ఏటిని వేటిని రానియకుండా ఒక అనన్యమైన భక్తి ఉంటే చేయటానికి జ్ఞానం కూడా అవసరం ఉంటుంది. జ్ఞానమును ప్రముఖంగా భావించాలి, ముఖ్యంగానే భావించాలి. ఎవరైతే కొంతమంది జ్ఞానమే ఇంపార్టెన్స్ ఇదే కరెక్ట్ అనుకున్నారు అంటే వాళ్ళకు భక్తి పూర్తయిపోయింది. ఎందుకని? భక్తికి ఫలితం జ్ఞానము, జ్ఞానముకు ఫలితం భగవంతుడు. భక్తి యోగంలో మోక్షం లభిస్తుంది, జ్ఞానంతో జన్మ మరణ చక్రం నుండి విముక్తి కలుగుతుంది. అదేంటి మోక్షం అంటే ఇది కాదా, అది ఇది ఒకటి కాదా అనుకోవచ్చు. అంటే ఏంటంటే భక్తి యొక్క ఫలితం స్వర్గము, పరంధామము, పరమాత్మను, వైకుంఠధామము, ఇలా ఎవరి ఏ విధంగా లక్ష్యం పెట్టుకుంటారో అలా పొందుతారు మోక్షము. కొద్ది కాలం వరకే వాళ్ళ పుణ్యం ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు వాళ్ళు మోక్షంలో అలా ముక్తిలో ఉంటూ ఉంటారు. కానీ జ్ఞానం ఏం నేర్పుతుంది అంటే జన్మ మరణ చక్రం నుండి విముక్తి పొందటానికి జ్ఞానము లక్ష్యము తీసుకుంటారు. జీవన్ముక్తిని పొందాలి అనే లక్ష్యాన్ని తీసుకుంటారు. జ్ఞానంతో దీన్ని పొందగలుగుతారు. భక్తిలో కూడా జ్ఞానం చాలా అవసరమే. జ్ఞానంలో సమర్పణ భావన అనేది ఉండాలి. ఇది క్వాలిటీ అనేది చెప్పబడుతూ ఉంటుంది. భక్తి ఎలా చేయాలి అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. ఒకటే మాట చెప్తూ ఉన్నాం, అది నిష్ఠాపూర్వకంగా చేయాలి. ఇది రకరకాలుగా వేరువేరుగా ఉంటుంది. ఎందుకంటే ఎవరి యొక్క నమ్మకం, ఎవరి విశ్వాసం వారిది. కొంతమంది రాముణ్ణి భగవంతుడు అనుకుంటారు, కొంతమంది శివుణ్ణి, కొంతమంది విష్ణువుని, కొంతమంది కృష్ణుణ్ణి ఇలాగా ఆరాధిస్తూ ఉంటారు. దీనికోసం రామరామ జపం చేయొచ్చు, ఓంకారంని జపం చేయొచ్చు, ఓం నమశివాయ అనేటువంటి జపము చేయొచ్చు. అంటే ఏంటి, జపము, తపము, మంత్రము, ఆరాధన, అర్చన ఇవన్నీ కూడా భక్తి మార్గంలో చేస్తూ ఉండాలి, చేస్తుంటారు కూడా. ప్రతి ఒక్క వ్యక్తి ఏదో విధమైనటువంటి సాధనలో ఉంటేనే వారు ఆధ్యాత్మికంలో ఒక అడుగు మెట్టు అనేది వాళ్ళ దైనందిన జీవితంలో ప్రారంభించాల్సిందే. అయితే ఇది స్వార్థంతో చేస్తున్నారా, నిస్వార్థంతో చేస్తున్నారా అనేది తర్వాత విషయం. ముందైతే మొదలు పెట్టాలి కదా. నిస్వార్థంగా చేసినటువంటి వారి యొక్క కథలు మీర, సుధాముడు, శబరి, హనుమంతుడు, రాధ, గోపగోపికలు, ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్ ఉండనే ఉన్నాయి. వీరి కథలు కూడా తెలుసు, మనం కొన్ని తెలుసుకుందాం తర్వాత. అయితే భక్తి ఎలా చేయాలి అని అడిగితే ఒక్కరినే నమ్మి పూజించటం ఇక్కడ చాలా ముఖ్యమైనది. సోమవారం శివుడికి, మంగళవారం ఇంకొకరికి, బుధవారం గురువారం సాయిబాబాకి, శుక్రవారం లక్ష్మీదేవికి అంటూ ఇలా కాదు. ఎవరినైతే మీరు నమ్ముతారో నిష్టగా అన్నీ ఆయనే అనుకొని, లక్ష్మీ ఆయనే, నారాయణుడు ఆయనే, శివుడు ఆయనే, సర్వము ఆయనే, ఇలాగ భావన చేస్తూ ఉంటే శనివారం బాలాజీ కానీ ఇలా వెళ్తూ ఉంటే ఎలా? ఒక్కడినే నమ్మి పూజించాలి, అది అవ్యభిచారి భక్తి అవుతూ ఉంటుంది. ఒకరోజు ఒకరిని, ఒకరోజు ఒకరిని అంటే అవ్యభిచారి భక్తి ఎలా అవుతుంది? అన్నిటినీ ఆయన లోపల చూసుకోగలిగిన వాళ్ళటానికి కూడా జ్ఞానం అవసరమవుతుంది. ఇక్కడ ఒక్కరినే నమ్మి పూజించటము అంటే నిష్టగా చేయటము, ఒకరి లోపలే మనసును లగ్నం చేయటం, ఇంకొకళ్ళ మధ్యలో రాకుండా పోవటం, ఒక్కరితోటే కనెక్షన్ జోడించి ఉండటం, అది అనన్యమైనటువంటి భక్తి. మీరా చూడండి, మీరాతో గిరిధర గోపాల్ దూసరా నా కోయి అన్నది. ఇక్కడ చూడండి, దూసరా నా కోయి అనే మాటకు మీరు కాన్సన్ట్రేషన్ చేసి వినండి, దీనికి మహత్యం ఎంత ఉన్నదో. దూసరా తీసరా
అనేది మన లోపల నుంచి పోవాలి. అంటే వ్యక్తులని కాదు ఇక్కడ, భావనలు, వికారాలు, మాటలు. రాముడు పూజిస్తూ ఉంటారు రాముణ్ణి, కాముణ్ణి కూడా చింతన చేస్తూ ఉంటారు, పని వ్యవహారంలోనూ ఉంటారు. ఈ రెండో వాళ్ళు మూడో వాళ్ళు వస్తే అప్పుడు అసలైన భక్తి కాదు. వీటిని తొలగించుకోవటానికి జ్ఞానం కావాలి. జ్ఞానం లేకుండా భక్తి కూడా అసంపూర్ణమే. అంటే జ్ఞానంలో కూడా భక్తిలో కూడా జ్ఞానం ఉన్నది. అంటే జ్ఞాన్ మీన్స్ సమజ్న, తెలుసుకోవటం. ఎవరికి చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, వాళ్ళు ఎవరు, ఏంటి మరి మహత్యం, ఏంటి చేయటంతో కలిగే లాభం, ఏంటి స్వార్థంగా చేయాలా, మరి ఎలా చేయాలి అనేది జ్ఞానం తెలుసుకోవటం అనేది కూడా చెయ్యాలి. అందుకనే మనసు లోపల ఎవరిని రానియకుండా దూసరా నాకు వయ్యి అన్నది గిరిధర గోపాలుడు ఒక్కడే, ఇంకెవ్వరూ లేరని. ఇలా భక్తి చేస్తూ చేస్తూ ఉంటే మనసు చాలా అన్నిటి నుండి కూడా దూరం అయిపోతూ ఉంటుంది. ఇంకా వేరే ఇదనేది మనసులో రాదు. ఇప్పుడు మనం ధ్యానం చేస్తూ ఉంటాం కూడా చూడండి, ఇవన్నీ కూడా అనేక రకరకాలు వచ్చేస్తూ ఉంటూ ఉంటాయి. అవి కావాలి, ఇవి కావాలి, వాళ్ళది వీళ్ళది, ఎన్ని రకాలుగా వస్తూ ఉంటాయి. అందుకనే భక్తిలో కూడా క్వాలిటీ అనేది చూసుకోవాలి. క్వాలిటీ అంటే అనన్యమైన భక్తి, ఇంకొకళ్ళు లేరు, అద్వైతం అనేది ఉండాలి. ద్వైతం ఉండకూడదు, ఇద్దరు 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 అనేది ఉండకూడదు. అనన్యమైన మనసుతోటి, శ్రద్ధమైన మనసుతోటి చేయాలి. అప్పుడు ఇద్దరు భగవంతుడికి మీకు మధ్యన ఏదనేది ఇంకొకరు రాకుండా ఉండేటువంటిది ఉన్నప్పుడే అది అనన్యం అవుతుంది. వచ్చారు అంటే మీ యొక్క సాధన విఘటనమవుతుంది, నిష్ట కూడా కతమైపోతుంది. భక్తిలో కూడా ధ్యానంలో ఇవన్నీ రాకూడదనే చెప్తూ ఉన్నారు. భగవంతుడే కావాలి అనుకుంటే మనము అద్వైతంగానే ఉంటూ ఉండాలి. ఒక్కరే నాకు, ఇంకెవ్వరూ లేరు అనే అనుభూతి అప్పుడు కలిగిస్తూ ఉంటుంది. అది అసలు అసలైన భక్తి ఏంటి అంటే, భక్తి చేస్తూ చేస్తూ భక్తుడుగా ఉండకుండా భగవంతుడుగా అయిపోవటం. భక్తి చేస్తూ చేస్తూ ఎంతకాలం భక్తుడుగానే ఉన్నామనుకోండి, అది పరాకాష్ఠ చెందినది కాదు, అది భక్తి కానట్లే అని భక్తిలో కూడా, భక్తి యోగంలో కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు హనుమంతుడు చూడండి, హనుమంతుడు రాముడు భక్తి చేశాడు, సేవకుడు అన్నాడు, జ్ఞానం ఉన్నది, వేదాల యొక్క జ్ఞానం తెలుసుకున్నాడు, లాస్ట్ ఆయన భగవంతుడు సమానంగా అయిపోయాడు, రామమయం అయిపోయాడు. ఎందుకంటే ఆయన హృదయంలో రాముణ్ణి పెట్టుకున్నాడు. అదేవిధంగా జ్ఞాన మార్గంలో కూడా చూడండి, మనము ఆత్మభావంతో ఆత్మస్వరూపం యొక్క అనుభూతిని పొందుతూ, ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం తెలుసుకుంటూ ఆత్మస్వరూపం యొక్క అనుభూతిని పొందుతాము. బేహదు పరంపిత పరమాత్మ నుండి శక్తిని తీసుకొని మనం కూడా మాస్టర్గా అయిపోవాలి. అంటే పరమాత్మ సమానంగా అయిపోవాలి. లాస్ట్కు మన లక్ష్యం పరమాత్మగా అగుటయే. దీంతో ముముక్షును, జీవన్ముక్తిని మనం పొందగలుగుతాం. మనమందరం బాప్ స్వరూపాన్నిగా కావాలి, బాప్ స్వరూపంగా కావాలి, బాప్ సమానంగా కావటము అంటే అక్కడ అద్వైత భావనలోకి వెళ్ళిపోవటమే. పరమాత్మని క్వాలిటీస్ నా లోపల రావాలి. అంటే ఆయనలో ఉన్నటువంటి గుణాలు, విశేషతలు, శక్తులు నా లోపలికి రావాలని సంకల్పం చేస్తూ ఉంటాం. అప్పుడు మనం పరమాత్మ లోపల ఉంటాం, పరమాత్మ మన లోపల ఉంటారు అంశావతారంగా. చూడండి, కృష్ణుడిలో రాధ కనిపిస్తుంది, రాధలో కృష్ణుడు కనిపిస్తున్నాడు, రాధకృష్ణ మయం అయిపోయింది. ఇది భక్తి యోగంలో చెప్తూనే ఉంటూ ఉంటారు. మనం జ్ఞాన మార్గంలో మన యోగం చేస్తూ ఉన్నప్పుడు సంపూర్ణ నిష్టతోటి బేహదు పరంపిత పరమాత్మ, ఆల్మైటీ అథారిటీని మనం జ్ఞాపకం చేస్తూ ఉంటాము.
ఎవరి యొక్క స్మృతి రానికుండా అన్నిటికీ అతీతంగా అవటం సాధన చేస్తూ ఉంటాం. అయితే ఎవరి స్మృతి రాకుండా ఉంటుందా అంటే ఈ స్టేజ్ రావటానికి చాలా కష్టపడాలి, చాలా పురుషార్థం కూడా చేయాలి. అందు జ్ఞానంలో కూడా మనము పురుషార్థం ఉంటుంది. అసలు జ్ఞానం ఏంటంటే భ్రమించటం బంద్ చేస్తూ ఉంటుంది. వేరే వాళ్ళు ఎవరు, ఎందుకు వస్తున్నాయి ఆలోచనలు, వాళ్ళకి ఏంటి కర్మ సిద్ధాంతం, జన్మల రహస్యము, జన్మ సిద్ధాంతము, మనకి ఇవన్నీ కూడా జ్ఞానం నేర్పుతూ ఉంటుంది. దీనితోటి ఏమొస్తుంది, స్థిరత్వం అనేది వస్తూ ఉంటుంది. జ్ఞానం ధారణ చేసి స్వస్వరూపంలోకి వెళ్ళిపోతాం, బుద్ధిని జోడించగలుగుతాము. ఎటు నుంచి తొలగించాలో, ఎక్కడ బుద్ధిని జోడించాలో అనేది మనకు తెలుస్తుంది. మనసు యొక్క సంయోగంతో దాన్ని మనం చివరికి ప్రాప్తి పొందగలుగుతాము. అయితే పురుషార్థం చేయంగా చేయంగా మనలో మన లోపాలు, బలహీనతల నుండి కూడా మనకు ముక్తిని కలిగిస్తుంది. ఈ యొక్క జ్ఞాన మార్గంలో పరమాత్మ సమానంగా కూడా, పరమాత్మకు మనం ఎంత సమర్పణ భావంతో ఉన్నామో, ఎంతవరకు సమర్పణమయ్యేది చూసుకోవాలి. ఏక్ బాప్ దూజా నా కోయి అనేటువంటి స్థితితోటి మనం బాప్ సమానంగా, బాపుమయం కాగలుగుతాము. ఇంకా ఈరోజు మనము ఇంకా చాప్టర్లోకి వెళ్దాము. ఈరోజు 12వ చాప్టరు భక్తి యోగము యొక్క మహత్యం ఏంటి, ఇది మరి గీతలో ఉన్నది. దీని మహత్యం ఏంటో తెలుసుకుంటే కదా మనము చేయగలిగేది. ఈ యొక్క యోగం గురించి తెలుసుకున్న మానవులు పరమానందంను పొందుతారు. పరమాత్మయే సత్యము అని తెలుసుకొని ఉంటుంది. దీని యొక్క మహత్యము మహాదేవుడు పార్వతీదేవికి చెప్తూ ఉన్నారు. పూర్తిగా మహాదేవుడు పార్వతితో చెప్తూ ఉన్నటువంటి కథ, దక్షిణ దిశలో కోల్హాపూర్ అనే పేరు గల ఒక నగరం ఉంది. అక్కడ అన్ని రకాల సుఖాలతోటి సిద్ధ మహాత్ములు నివసిస్తూ ఉంటూ ఉంటారు. అన్ని రకాల పేరుగనటువంటి సిద్ధ మహాత్ములు అక్కడ నివసిస్తూ ఉంటూ ఉంటారు. సిద్ధులు పొందిన వాళ్ళ యొక్క క్షేత్రము, భగవతి లక్ష్మీదేవి యొక్క ప్రధాన పీఠం, అంటే లక్ష్మీదేవి యొక్క అష్టాదశ పీఠాలు ఉన్నాయి కదా, 64 శక్తి పీఠాలు. ఇది పౌరాణికంగా చాలా ప్రసిద్ధి చెందినటువంటిది, మోక్ష ప్రధానం ఇచ్చేటువంటి స్థానము. అక్కడ కోట్ల తీర్థాలు, శివలింగాలు అక్కడ ఉన్నారు, రుద్రగణాలు అక్కడ ఉన్నారు. విశాలమైన నగరము, చాలా విఖ్యాతి చెందినది. ఒకరోజు ఒక నవయువకుడు ఆ నగరంలోకి ప్రవేశించారు. ఆయన ఎక్కడ రాజకుమారుడు తెలియదు, కానీ అతని శారీరకం యొక్క రంగు, శరీరం యొక్క రంగు ఛాయ గౌరవర్ణంగా ఉన్నది. అందమైన కళ్ళతోటి పూర్తిగా అజాన బావుడుగా ఉన్నారు. నగరంలోకి ప్రవేశించడంతో అందరి యొక్క వైపు చూస్తూ, మరి శోభాయనీయంగా అక్కడ వెలుగొందుతూ ఉన్న దేవేశ్వరి మహాలక్ష్మి దర్శనం చేసుకున్న కోరికతోటి ఆ తీర్థంలోకి వచ్చారు. అక్కడ మణికంఠ తీర్థంలో స్నానం చేసి పితృలకు తర్పణం ఇచ్చి మహామాయ మహాలక్ష్మికి ప్రణామం చేస్తూ భక్తిపూర్వకంగా స్తుతి చేయటం ప్రారంభించాడు ఈ రాజకుమారుడు. ఈ విధంగా ఒక హృదయ ఆశయంగా అయ్యి సమస్త కామలను పూర్తి చేసేటువంటి దేవి, నీ యొక్క కటాక్షం మాత్రంతో జగత్తు మొత్తం యొక్క రచన జరిగింది, పాలన సంహారము జరుగుతూ ఉంది, జగన్మాత మహాలక్ష్మికి జయ హో,
శక్తి సంహారి నీ యొక్క ఆదేశానుసారంగా బ్రహ్మ సృష్టి రచన చేశారు. విష్ణువు జగత్తును పాలన చేస్తూ ఉన్నారు. శివుడు అఖిల విశ్వాన్ని సంహారం చేస్తున్నారు. ఈ యొక్క సృష్టి పాలన సంహారము శక్తితోటి సంపన్నమైనటువంటి భగవతి మహాలక్ష్మికి నేను భజన చేస్తూ ఉన్నాను అని స్తుతి చేశారు. యోగులు నీ యొక్క చరణ కమలాల చింతన చేస్తూ వారి యొక్క స్వాభావిక శక్తితోటే సమస్త ఇంద్రియ విషయాలను జయిస్తూ కల్పన కూడా ఊహించనంత ఇదిగా వాళ్ళు మనసు లోపల జితేంద్రియులుగా ఇచ్ఛాశక్తిని జ్ఞానశక్తిని క్రియాశక్తిని అన్నిటినీ కూడా నీ ద్వారా పొందుతూ ఉన్నారు. పరమ జ్ఞానం అనేటువంటి నీ యొక్క స్వరూపము నిష్కామం, నిర్మలం, నిత్యం, నిరాకారం, నిరంజనం, అనంతం మరియు నిరామయం. నీ యొక్క మహిమ వర్ణన చేయుటకు ఎవరు అసలు సమర్థులు? ఇంకా ఉన్నది కదా దేవి అంటూ ఇలాగా స్తుతి చేశారు. ఎవరైతే షట్చక్రాలను భేదన చేసి అంతఃకరణ తోటి 12 స్థానాల నుండి అనగా అనాహత, ధ్వని, బిందు, నాద్, కళ యొక్క స్వరూపంతో మాతా లక్ష్మికి నేను ప్రణామం చేస్తున్నాను. ఏ మాత, నీవు నీ యొక్క ముఖ అరవిందంతో చంద్రుడు సమానంగా వెలుగొందుతూ ఉన్నావు. నీ యొక్క అమృత వర్షం మా మీద కురిపించు. మీరే పర పశ్యంతి మాధ్యమ వైఖరి నా పేరు గల వాణివి, నీకు నమస్కారం చేస్తున్నాను అని ఇలాగా మహిమ చేస్తూ జగత్తు మొత్తాన్ని రక్షించడానికి అనేక రూపాలను ధారణ చేసిన నీవే బ్రహ్మి, వైష్ణవి మరియు మహేశ్వరి శక్తివి కూడా. వరాహి మహాలక్ష్మి, నరసింహి, కౌమారి, చండిక జగతికి పవిత్ర జగత్తును పవిత్రం చేసేటువంటి లక్ష్మీ, సావిత్రి, చంద్రకళ, రోహిణి నీవే. ఏ పరమేశ్వరి, నీ భక్తుల యొక్క మనోరథం పూర్తి చేయుటకు మీరు మా ఎదురుగా రండి. కృప చూపించి నన్ను ప్రసన్నుణ్ణి చేయండి అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ విధంగా స్తుతించిన మీదట భగవతి మహాలక్ష్మి తన సాక్షాత్ రూపాన్ని ధారణ చేసి ప్రకటితమైనది. హే రాజకుమార, నేను నీ యొక్క ప్రార్థనతోటి కీర్తనతోటి ప్రసన్నమయ్యాను, నీకు ఏమి వరం కావాలో కోరుకో అని అడిగింది. అప్పుడు రాజపుత్రుడు ఇలా అన్నాడు, మా నా యొక్క తండ్రి గారైన రాజా బృహద్రత్ అశ్వమేధ పేరు గల మహాయజ్ఞాన్ని అనుష్ఠానం చేశారు. వారు దేవయోగంతో రోగగ్రస్తమయ్యి స్వర్గవాసి అయిపోయారు. ఈ మధ్యలో కట్టివేయబడినటువంటి మా యొక్క యజ్ఞమును విప్ప తీసుకొని ఎవరో రాత్రికి రాత్రి తీసుకొని వెళ్ళారు. అది తిరిగి మళ్ళా రాలేదు. ఎవరు తీసుకుని వెళ్ళారో తెలియటం లేదు. ఎంత వెతికినా కూడా దొరకలేదు. వెతకటానికి వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి వచ్చేశారు. ఎక్కడ ఉన్నదో తెలియటం లేదు. మా గురువు యొక్క ఆజ్ఞ అనుసారంగా నీ శరణులోకి వచ్చాను దేవి అంటూ ప్రార్థన చేశాడు. మీరు మా పైన కృప చూపించి యజ్ఞం యొక్క గుర్రమును నాకు లభించే విధంగా చెయ్యండి. దీనితో నేను యజ్ఞాన్ని పూర్తి చేయగలను. నా పితను రుణ విముక్తుడును చేస్తాను. శరణాగతుడే దయచూపించండి మా పైన జగజ్జనని మాతా లక్ష్మి. మీ యొక్క కృపతోటి యజ్ఞం పూర్తయ్యే విధంగా వరం ఇవ్వండి అని అడిగారు. అప్పుడు భగవతి లక్ష్మీదేవి, హే రాజకుమార,
నా ఈ మందిరం యొక్క దర్వాజా దగ్గర తలుపు దగ్గర ఒక బ్రాహ్మణోత్తముడు ఉన్నారు. వారు సిద్ధ సమాధి పేరుతోటి విఖ్యాతి చెందారు. నా ఆజ్ఞతోటి నీవు ఆయన దగ్గరికి వెళ్ళు, అన్ని పనులు పూర్తవుతాయి అని చెప్పి అంతర్ధానమైపోయింది. మహాలక్ష్మి ఈ విధంగా పలికిన మీదట రాజకుమారుడు ఆ స్థానానికి వెళ్ళి అక్కడ సిద్ధ సమాధిలో ఉన్నటువంటి బ్రాహ్మణుడు చరణాల మీద పడి ప్రణామం చేస్తూ రాజకుమారుడు చేతులు జోడించి నిలబడ్డాడు. అప్పుడు బ్రాహ్మణుడు అన్నాడు, నీవు లక్ష్మీ మాత పంపించగా ఇక్కడికి వచ్చావు, మంచిది. ఇప్పుడు నీ యొక్క అభిష్ట కార్యం సిద్ధింపచేస్తాను అంటూ మంత్రం ద్వారా ఆ బ్రాహ్మణుడు సమస్త దేవతలను ఆహ్వానించాడు. రాజకుమారుడు చూస్తూ ఉండగానే ఆ సమయంలో దేవతలందరూ చేతులు జోడించి వణుకుతూ అక్కడ ఉపస్థితమయ్యారు. అప్పుడు ఆ శ్రేష్ఠ బ్రాహ్మణుడు సమస్త దేవతలతో ఈ విధంగా అంటున్నారు, హే దేవగణ, ఈ రాజకుమారుడు యొక్క అశ్వము యజ్ఞం కొరకు నిశ్చితమైనది. రాత్రి దేవరాజు ఇంద్రుడు దాన్ని దొంగిలించుకొని వెళ్ళి అన్యత్ర ఎక్కడో చేర్చాడు, శీఘ్రం దాన్ని తీసుకొని రండి అని చెప్పారు. అప్పుడు దేవతలు బ్రాహ్మణుడు చెప్పిన మీదట యజ్ఞ గుర్రాన్ని తీసుకొని వచ్చారు. దాని తరువాత వారి యొక్క ఆజ్ఞానుసారంగా దేవతలు వెళ్ళిపోవటం జరిగింది. దేవతల యొక్క ఆకర్షణను చూసి పూర్తిగా నేనే నన్ను నేను మర్చిపోయాను అంటున్నాడు రాజకుమారుడు. అశ్వాన్ని పొందినటువంటి రాజకుమారుడు బ్రాహ్మణుడికి కళ్ళ మీద పడి నమస్కారం పెట్టి, మహర్షి, మీరు సర్వసమర్థులు, నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, మీరు తప్ప ఈ కార్యక్రమంను ఎవ్వరూ చేయలేరు. హే బ్రాహ్మణోత్తమ, నా ప్రార్థన ఇంకొకటి వినండి. నా తండ్రి రాజా బృహద్రత్ అశ్వమేధ యజ్ఞం అనుష్ఠానం ఆరంభం చేసి మృత్యువాత పడ్డారు. ఇప్పటికీ అతని శరీరం మరి నూనెలో ఉంచి మేము కాపాడుతూ ఉన్నాము. నేను పునః మీరు జీవింప చేయగలరు అనే నమ్మకంతో మిమ్మల్ని అడుగుతున్నాను, నా తండ్రిని మరి బతికించండి అని అన్నారు. బ్రాహ్మణ్ నవ్వుతూ, చలో అంటూ, నడు, నీ యొక్క తండ్రి ఈ యొక్క యజ్ఞ మండపంలోనే ఉన్నారు అంటూ సిద్ధ సమాధి అయినటువంటి బ్రాహ్మణుడు రాజకుమార్తో సహా అక్కడికి వెళ్ళి ఆ జలంలో జలంతో అభిమంత్రించిన వెంటనే ఆ శవం యొక్క మస్తకం పైన చల్లారు. అభిమంత్రించినటువంటి నీళ్లు ఆ యొక్క మహారాజు యొక్క మస్తకం మీద చల్లటం జరిగింది. వెంటనే ఆయన లేచి కూర్చున్నాడు. ఆ బ్రాహ్మణుడిని చూసి ఆ రాజుగారు, ధర్మస్వరూప, మీరెవరు అని అడిగారు. అప్పుడు రాజకుమారుడు మహారాజు గారితో మొత్తం వృత్తాంతం మొత్తం వినిపించారు. ఆ రాజుగారు పునః జీవన దానం చేసినటువంటి బ్రాహ్మణుడికి నమస్కారం పెడుతూ, అప్పుడు రాజుగారు అంటూ ఉన్నారు, హే బ్రాహ్మణ, ఏ పుణ్యంతోటి మీరు ఇంత అలౌకిక శక్తిని పొందారు అని అన్నాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు మధుర వాణితోటి, హే రాజన్, నేను ప్రతిరోజు ఆలస్యరహితంగా ఉంటూ గీత యొక్క 12వ అధ్యాయాన్ని జపం చేస్తూ ఉన్నా, దానితో నాకు ఈ శక్తి లభించింది, దీనితోటే మీరు మిమ్మల్ని పునర్జీవింపజేశాను అని అన్నారు. బ్రాహ్మణుడు మాటలు విని బ్రాహ్మణుడు సహితంగా రాజు సంతోషపడ్డారు. మహర్షి ఆ యొక్క గీత 12వ అధ్యాయమును జపించండి, మేము కూడా వింటాము అని అంటంతో ఆ యొక్క మహిమాయోగ్యమైన భక్తి యోగము అనేటువంటి అధ్యాయమును చదివారు.
అని చెప్తూ ఉన్నాడు మహాదేవుడు పార్వతీదేవికి. ఏ మహాదేవ్జీ, హే ప్రియే, ఈ విధంగా అనేక జీవులను కూడా గీత యొక్క 12వ అధ్యాయం చదవటంతో పరమ మోక్షమును పొందగలుగుతారు కదా అని అడుగుతూ ఉన్నారు. హా అంటున్నారు. అంటే ఇది భక్తి భావనతోటి సిద్ధిని పొందటము, అంటే పరమాత్మ మయం కావటము అనేది ఇక్కడ మనం ఇందాక టాపిక్ చెప్పుకున్నట్టు అనన్యమైన భక్తితోటి భగవంతుడికే పరమాత్మకే ఈ శక్తులు ఉంటాయి. భక్తి చేస్తూ చేస్తూ భక్తుడు కూడా పరమాత్మ సమానంగా అయితే వారి లోపల కూడా పరమాత్మ దగ్గర ఉన్న గుణాలన్నీ కూడా వస్తాయి అనేది ఇది ఒక తార్కాణం, ఎగ్జాంపుల్ అన్నమాట. అచ్చా పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్దు పరం పరం పరం, మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై. బాపూజీ దసద్భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో చాలా ప్లేలిస్టులు ఉన్నాయి. ప్లేలిస్ట్లో హెడింగ్తో సహా టాపిక్స్తో మీకు లభిస్తాయి. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే రోజు అప్లోడ్ చేసే వీడియోలు నోటిఫికేషన్ రూపంలో మీరు పొందవచ్చు. అచ్చా పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్ పరం మహాశాంతి.